ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేలుకొలిపి అభిషేకాన్ని నిర్వహించారు. ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారు శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవాలకు నవ కలశ స్థాపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పంచామృత అభిషేకం, చెరుకు రసం, కొబ్బరి నీళ్లు, విభూది, పసుపు, చందనంతోని అభిషేకం చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మ పుష్పయాగ మహోత్సవం జరిగింది. ఇందులో చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, జాజి, రోజా, తామర, మల్లి, వృక్షి, కనకాంబరాలతో పాటుగా వెలువపత్రం, తులసి, పన్నీరు ఆకులతోని స్వామి అమ్మవారికి పత్ర పుష్పయాగాన్ని నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి దాతలు 3 టన్నుల పుష్పాలు, పత్రాలు విరాళంగా అందించారు. ఇందులో 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలు ఉన్నాయి. ఆలయంలో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చితంగా పత్ర పుష్పయాగం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ కృష్ణవర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, విశేష సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. Yeah.